న్యూస్ కి స్వాగతం. జడ్చర్ల పట్టణానికి తలమానికమైన పెద్దగుట్ట శ్రీ రంగనాయకస్వామి దేవాలయంలో గత నెల రోజుల క్రితం సహజ సిద్ధంగా ఏర్పడిన గుండాన్ని ధ్వంసం చేయగా పట్టణానికి చెందిన ప్రముఖులు రంగనాయకస్వామి దేవాలయ పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేసి గుండం పునర్నిర్మాణంతో పాటు దేవాలయాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా గుడికి జరిగిన దోషాన్ని పోగొట్టడానికి ఆలయ పరిరక్షణ కమిటీ సంప్రోక్షణ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో జడ్చర్లలోని హిందూ బంధువులందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు కాల్వరామ్ రెడ్డితో మా 3TV ప్రతినిధి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. మైల్లో పూజ చేసి అంతా అయిపోయి చేసిపోయినాక మూడు రోజులకు పైసలు చెప్పాడు. నెక్స్ట్ పైసలు కొట్టాను నేను, నీ తక్కువ కొడితే నాకు బాధ ఇచ్చాను చెప్పంటే వారం తర్వాత కుట్టించింది పైసలు దక్షిణ 1 రూపాయి పెడతాను చెల్లిపోతే తర్వాత హారతి ఒకటి ఉంది, దాన్ని కూడా మూసివేశారు, అది కూడా తీయించాము, ఇప్పుడు క్లియర్ చేశాము. మెట్ల మార్గాన వచ్చేవాళ్ళు మెట్ల మార్గాన రావచ్చు, రోడ్డు మార్గాన వచ్చేవాళ్ళు రోడ్డు మార్గాన రావచ్చు. ఈ రోడ్డు మార్గాన కూడా కార్లు బైకులు అన్నీ అలవోకగా పైకి ఎక్కగలుగుతాయి కాబట్టి ఎవరికి ఏమి ఇబ్బంది ఉండదు. దయచేసి అందరూ ఇక్కడికి రావాల్సిందిగా మా విజ్ఞప్తి. పార్కింగ్ ప్లేస్ కూడా మంచిగా ఏర్పాటు చేశాము ఇక్కడ, వాటర్ ఫెసిలిటీ తర్వాత స్నానాలకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం.